నా పేరు మణిదీప్ రెడ్డి, మా ఫాదర్ పేరు వెంకట్ రెడ్డి. మేము నల్గొండ నుంచి వచ్చాము. యాక్చువల్గా మా ఫాదర్కి 1 వీక్ బ్యాక్ సివియర్గా స్టమక్ ఎక్ రావడం వల్ల నల్గొండ హాస్పిటల్లో జాయిన్ అయినాం. 2 డేస్ తర్వాత ఇంకా స్టమక్ ఎక్ తగ్గకపోవడం వల్ల వెంటనే స్కానింగ్ తీపిస్తే ఇంటెస్టైన్లో హోల్ ఉందని తెలిసింది. వెంటనే అక్కడ ఉన్న డాక్టర్ హైదరాబాద్ యశోదా మలక్పేట్కి రిఫర్ చేశారు సాయిబాబు డాక్టర్ని. వెంటనే ఆ రోజే మేము వచ్చేసాము. డాక్టర్ సర్జరీ చేయాలని చెప్పారు. వెంటనే 2-3 అవర్స్లో సర్జరీ స్టార్ట్ చేశారు. సర్జరీ స్టార్ట్ చేశాక డాక్టర్ వాళ్ళకి ఇంటెస్టైన్ ఒక పార్ట్ కుళ్ళిపోయిందని తెలిసింది. దాన్ని కట్ చేసి జాయిన్ చేయాలని మాకు చెప్పారు. మేము ఓకే అని చెప్పాం. 2-3 అవర్స్లో సర్జరీ అయిపోయాక అంత సక్సెస్ఫుల్ అయింది సర్జరీ. బట్ బీపీ ఫ్లక్చువేట్ అవ్వడం వల్ల కొంచెం రిస్క్ ఎక్కువ ఉంది కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడడం అని చెప్పారు. 2-3 డేస్ ఐసీయూలో పెట్టి సాలిడ్ ఫుడ్ పెట్టకుండా వీన్స్ నుంచి డైరెక్ట్గా న్యూట్రిషన్స్ పంపిస్తున్నారు. 2-3 డేస్ అయిపోయిన తర్వాత బీపీ అన్నీ నార్మల్కి వచ్చేసాయి. నార్మల్ రూమ్కి షిఫ్ట్ చేశాక ఇక్కడ ఉన్న న్యూట్రిషన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు గైడ్ చేసిన యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వడం వల్ల 2-3 డేస్ ఫ్లూయిడ్స్ వాళ్ళు ఇచ్చినట్టు ఫాలో అవ్వడం వల్ల సాలిడ్ ఫుడ్ కూడా ఇప్పుడు తీసుకోగలుగుతున్నాం మా డాడీ. సో హీస్ ఎవ్రీథింగ్ నార్మల్ నో, రికవర్డ్ ఫ్రమ్ మేజర్ సర్జరీ. అండ్ ట్రీట్మెంట్ అండ్ సర్వీసెస్ వచ్చేసరికి అన్నీ 5 స్టార్ అనిస్తానండి. రెస్పాన్స్ అన్నీ చాలా బాగున్నాయి ఇక్కడ. ఎక్కడైతే మాకేం ప్రాబ్లం రాలేదు. థ్యాంక్ యూ యశోద హాస్పిటల్స్.